ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎస్పీ అన్బు రాజన్ పై మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ఉన్నంత వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి తలుపు తడితే వారెవరో గమనించకుండా తలుపు తీయొద్దని ప్రజలకు సూచించారు. శాస్త్రినగర్లో కొండారెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే రాచమల్లు తన అనుచరులతో దాడులు చేసి ఇంట్లో వస్తువులు బయటపడేయటం దారుణమన్నారు. బాలింత అని చూడకుండా దయలేకుండా అమానుష్యంగా ప్రవర్తించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ఇంటిపై ఎమ్మెల్యే మనుషులు దాడి చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక జిల్లాలో ఎస్పీ అన్బు రాజన్ వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందన్నారు. అవినీతిమయమైన ఎస్పీ జిల్లాలో ఉన్నంత వరకు దౌర్జన్యాలు కొనసాగుతాయన్నారు. ఇలాంటి ఎస్పీ మనకు అవసరమా అని ప్రశ్నించారు. నట్ట నడిపొడ్డున ప్రొద్దుటూరులో 9 గంటల ప్రాంతంలో వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఇళ్లను ఖాళీ చేసే పరిస్థితి ఎమ్మెల్యే గారు మనుషులను పంపించి ఎవరినో హరిజనులందరినీ ఎవరన్నా ఏమన్నా అంటే కేసులు పెడితే మళ్ళీ వాళ్ళు కేసు పెడతారు అని అందరి హరిజను రామాపురానికి సంబంధించిన హరిజనులందరినీ పంపించి ఆ ఇంట్లో సామాన్లన్నీ బయట ఖాళీ చేయడం జరిగింది. ఇల్లంతా ప్రతి ఒక్క వస్తువు శోధించి కిటికీలు అల్మార్లు గిల్మార్లు అన్నీ తీసి పీకి పారేసి బయట వేసేసిపోయినారు. ఏంటి దౌర్జన్యము? ఎందుకు పొద్దుటూరులో ఇంత దౌర్జన్యం జరుగుతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? మరి ఎమ్మెల్యే అయినా కూడా ప్రజాప్రతినిధి ఈ మాదిరిగా దౌర్జన్యం చేసి ఆయన బయట ఇచ్చేస్తున్నా?